వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను మీ సత్య. టుడే స్పీడ్ న్యూస్. క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రైలు నమూనాని అధ్యక్షుడు జో బైడెన్ కు కానుకగా ఇచ్చారు. అలాగే అమెరికన్ ప్రథమ మహిళ జిల్ బైడెన్ కు జమ్మూ కాశ్మీర్ హస్తకళ విశిష్టతను చాటే పస్మీనా శాలువను మోడీ బహుకరించారు. కాగితపు గుజ్జు, జిగురు, ఇతర సహజ సామాగ్రితో కలిపి చేతితో కళాత్మకంగా తయారు చేసిన అందమైన పెట్టెలో ఈ శాలువాని అందించారు. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జిబి పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చే అవకాశాలున్నాయి. పోక్సో ఐటీ చట్టాల ప్రకారం చైల్డ్ పోర్నోగ్రఫీని చూడటం తప్పేమీ కాదంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు దారుణమైనదని సుప్రీంకోర్టు గతంలోనే వ్యాఖ్యానించింది. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లా ప్రేమ్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో గ్యాస్ సిలిండర్ ను పట్టాలపై పెట్టగా దాన్ని గుర్తించిన గూడ్స్ రైల్ లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసి ఆపడంతో ప్రమాదం తప్పింది. రైలు కాన్పూర్ నుంచి అలహాబాద్ వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం బెంగాలీ ప్రజలకు శుభవార్త చెప్పింది. త్వరలో 3,000 టన్నుల పద్మ పులస హిల్సా చేపలను భారతదేశానికి ఎగుమతి చేసేందుకు బంగ్లా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాగా బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడటంతో ఈ ఏడాది భారత్ కు హిల్సా చేపల ఎగుమతిని నిషేధిస్తున్నట్లుగా ఈ నెల ప్రారంభంలో పేర్కొంది. కేరళలోని వయనాడ్ అందాలు ఆస్వాదించి ఆ ప్రాంత పర్యాటక వైభవం పునరుద్ధీకరణకు సహకరించాలని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పర్యాటకులకు పిలుపునిచ్చారు. ఇటీవల వరదలకు కొండ చర్యలు విరిగిపడి 200 మందికి పైగా మృతి చెందిన వయనాడ్ ప్రమాదకరమైన ప్రాంతం అనే భావన తొలగించాలని ఆయన కోరారు. వైకాపా ప్రభుత్వ హయాంలో తిరుమలలో కల్తీ నెయ్యి అపచారాలు, అరాచకాలు, అధికార దుర్వినియోగంపై విచారణకు ఐజీ అంతకంటే పై స్థాయి అధికారి ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వారిచ్చే నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భవన నిర్మాణ అనుమతులకు సింగిల్ విండో విధానాన్ని ప్రభుత్వం తీసుకురానుంది. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి ఒకే పోర్టల్ ద్వారా అనుమతులు వచ్చేలా కార్యాచరణను సిద్ధం చేస్తోంది. 2025 జనవరి నుంచి కొత్త విధానం అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం వివిధ శాఖల మంత్రులు ఇప్పటికే సమావేశమయ్యారు. సింగిల్ విండో విధానంతో నిర్మాణాలకు అనుమతుల్లో జాప్యాన్ని, అక్రమ వసూళ్లని నిరోధించే వీలుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అలవాటు పడుతున్నట్లు అంచనా. చిన్న అలవాటుగా మొదలై ప్రమాదకర వ్యసనంగా మారి ఆరోగ్యాన్ని హరించే డ్రగ్స్ వాడకానికి యువత దూరంగా ఉండేలా విజయనగరం ఎస్పీ వక్కుల్ జిందాల్ సంకల్పం పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. డీజీపీ సహా పోలీసు ఉన్నతాధికారులు ప్రశంసలు అందుకున్న ఈ సంకల్పాన్ని క్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని యోచిస్తున్నారు. ఏనుగులు దాడి చేసి పంటల్ని నాశనం చేశాకో, ప్రాణహాని కలిగించాకో వాటిని తరమడం కంటే వాటి రాకను ముందే గుర్తించి అప్రమత్తమైతే చాలా వరకు నష్టాన్ని నివారించగలుగుతాం. ఈ దిశగా కేరళలోని అమృత యూనివర్సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి అమృత ఎలిఫెంట్ వాచ్ టెక్నాలజీని రూపొందించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన జీపీఏఐ సదస్సులో దీనికి సంబంధించిన 3D నమూనాను ప్రదర్శించి ఐఐటీల్లో, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో చదువులు పూర్తి చేసుకొని విదేశాలకు వెళుతున్న యువత అక్కడ మరింతగా నేర్చుకుని భారత్ కు తిరిగి వస్తారని అవకాశాలు కల్పిస్తే రివర్స్ మైగ్రేషన్ జరుగుతుందని, ఇది దేశానికి మేలు చేస్తుందని ఐఐటి రూర్కీ డైరెక్టర్ ఆచార్య కమలా కే పంత్ అన్నారు. రామగుండంలో సూపర్ క్రిటికల్ పరిజ్ఞానంతో కొత్తగా థర్మల్ విద్యుత్ ప్లాంట్లను సింగరేణి జెన్కోల సంయుక్త భాగస్వామ్యంలో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన విధి విధానాలను సింగరేణి సంస్థలతో కలిసి వారంలోగా రూపొందించాలని జెన్కోకు రాష్ట్ర ఇంధన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక డిపిఆర్ ను నెలలోగా తయారు చేయాలని జెన్కోకు ప్రభుత్వం సూచించింది.
రాజధానిలో చెరువులు, ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్న హైడ్రా బుల్డోజర్లు కుకట్పల్లి నల్ల చెరువు, అమీన్పూర్ లోని కృష్ణారెడ్డిపేట, పటేల్ గూడలో తమ పనులు చేపట్టాయి. 2 రోజుల క్రితం డ్రోన్లతో సర్వే నిర్వహించిన అధికారులు అక్రమంగా భవనాలు, షెడ్లు నిర్మించిన వ్యక్తులకు తాకీదులు ఇచ్చి ఖాళీ చేయకపోతే కూల్చేస్తామని హెచ్చరించారు. వారు స్పందించకపోవడంతో కుకట్పల్లి నల్ల చెరువు, అమీన్పూర్ లోని ప్రభుత్వ భూముల్లో నిర్మాణమైన 25 విల్లాలు, బహుళ అంతస్తుల భవనాలు, 25 విల్లాలు, బహుళ అంతస్తుల భవనాలు సహా 44 నిర్మాణాలను కూల్చివేశారు. ఎమ్మెల్యేలంతా సమర్థంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు నేతలకు పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. హైదరాబాద్ లో నిర్వహించిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షీ, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి కార్యదర్శులు విష్ణునాథ్, విశ్వనాథ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ SIB కేంద్రంగా కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఏకంగా 4,500 పైగా ఫోన్లను ట్యాప్ చేసినట్లు తాజాగా వెల్లడైంది. ఈ కేసులో 4వ నిందితుడు మేకల తిరుపతన్న బెయిల్ పిటిషన్ పై జరిగిన వాదనల సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇదే విషయాన్ని హైకోర్టుకు విన్నవించారు. ఎన్నికల సమయంలో నవంబర్ 15 నుండి 30 తేదీల మధ్య ఎన్ని ఫోన్లను ట్యాప్ చేసినట్లు వెల్లడించారు. గోండి లిపి ఆవిష్కర్త, గోండి గునింతాలు, గణిత సృష్టికర్త కోట్నాక్ జంగు ఇక లేరు. ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలం గుంజాలలోని నివాసంలో అనారోగ్యంతో ఆయన కన్నుమూశారు. తెలంగాణలోని ఆదివాసీ గోండు చిన్నారుల కోసం గోండి తెలుగు వాచకాలు 1 నుంచి 3వ తరగతి వరకు ప్రచురించి వారి విద్యాభివృద్ధికి ప్రత్యేక కృషి చేశారు. గతేడాది మొదలైన ఇజ్రాయెల్ గాజా యుద్ధంలో 1,000 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ యుద్ధానికి ముగింపు పలకాలని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్ పాలస్తీనా ఎన్క్లేవ్ ను తిరిగి ఆక్రమించవద్దని సూచించారు. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు మెరుపుదాడుల నేపథ్యంలో అందుకు ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 41,252 మందికి పైగా మృతి చెందగా 95,497 మందికి పైగా గాయపడినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పరిశోధన పత్రాలలో అసలు నకిలీలను 94% ఖచ్చితంగా కనిపెట్టే సత్తా ఉన్న కృత్రిమ మీద AI సాధనాన్ని అమెరికాలోని న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీ, చైనాలోని హైఫై యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలకు చెందిన పరిశోధకులు రూపొందించారు. ఈ AI టూల్కు XFakeSci అని నామకరణం చేశారు. శాస్త్రజ్ఞులు పరిశోధన పత్రాలకు ChatGPT వంటి AI చాట్ బాట్లు వెలువరించిన పత్రాలకు మధ్య తేడాను ఈ టూల్ పసిగట్టేసింది. విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల ఆ మందులను తట్టుకునే శక్తిని రోగ నిరోధక బ్యాక్టీరియా సంతరించుకుంటుంది. ఫలితంగా యాంటీబయాటిక్స్ పనిచేయక 1990 నుండి 2021 మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఏటా 10 లక్షల మందికి పైగా మరణించారు. వచ్చే 25 ఏళ్లలో యాంటీబయాటిక్స్ కు లొంగని రోగాల వల్ల 3.9 కోట్ల మంది మరణించే ప్రమాదం ఉందని వైద్య విజ్ఞాన పత్రిక లాన్సెట్ లో ప్రచురితమైన అధ్యయన నివేదిక హెచ్చరించింది. భారీ వర్షాలకు తోడు గత వారం సంభవించిన యాగి తుఫాను కారణంగా మయన్మార్లో వరదలు ముంచెత్తడం, కొండచర్యలు విరిగిపడడంతో 226 మంది మరణించారని, 77 మంది గల్లంతయ్యారని అక్కడి ప్రభుత్వ మీడియా తెలిపింది. లెబనాన్ సిరియాలపై మంగళవారం అనూహ్య దాడి జరిగింది. 2 దేశాల్లో ఒకేసారి 100 ఫేజర్లు పేలిపోయాయి. ఫలితంగా 9 మంది మృతి చెందారు, 2,750 మందికి గాయపడ్డారు. ఒక్క సిరియాలోనే 7 మరణించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూస్ 9 టీవీ.